మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డి డివిజన్లో కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐడిపిఎల్ నుండి డివిజన్లో ప్రతి కాలనీలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ అంటే మనకి ఈరోజు దసరా పండుగ లాగా, దీపావళి పండుగ లాగా, రంజాన్ పండుగ లాగా, క్రిస్మస్ పండుగ లాగా మనకి. ఎందుకంటే ఈ జెండానే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఈ జెండానే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు దూసుకు తీసుకెళ్తా ఉన్నది. కాబట్టి ఈ జెండా పండుగతోనే మన ప్రచార కార్యక్రమం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే యావత్ భారతదేశంలో నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మన రాష్ట్రానికి నంబర్ వన్ రాష్ట్రంగా పేరు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకుని ఆ ఫలాలని ప్రజలకు మనం అందించాం. కాబట్టి ప్రజల నుంచి మనకి చక్కటి ఆదరణ, ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉన్నది. కాబట్టి కార్యకర్తలు అందరం కూడా ఈరోజు నుంచి సమర్థమై జెండా పండుగ, ఈ జెండా సాక్షిగా ఖచ్చితంగా కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ పార్టీ సీట్ని అఖండ విజయాలతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూసుకుంటాం.